నార్మల్ చైన్ రింగ్ తీస్తారు కదా అదే విధంగా. నేను దీనికి డబుల్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు క్రాస్ గా స్టిచ్ తీయండి. స్టిచ్ తీసేసి దీనికి స్ట్రేట్ గా పైకి తీసి మనం బటన్ హోల్ కి లాగుతాం కదా అదే విధంగా లాగి, ఇప్పుడు మీరు ఇది క్రాస్ గా తీసుకున్నారు కాబట్టి దీన్ని కూడా క్రాస్ గా తీయండి. తీసేసి దీని పక్కనే ఒక చిన్ని రింగ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ క్రాస్ స్టిచ్, స్ట్రేట్ స్టిచ్, దీన్ని ఇక్కడ నుంచి మీరు బటన్ హోల్ కి వెనక్కి లాగినట్టుగా లాగండి. ఈ విధంగా తీసేసి మీరు ఇక్కడ ఒక చిన్న రింగ్ వేయండి. ఇప్పుడు మళ్ళీ క్రాస్ స్టిచ్, స్ట్రేట్ స్టిచ్, దాన్ని బటన్ హోల్ లాగినట్టుగా వెనకాలకి లాగండి. పక్కనే ఒక చిన్న రింగ్, మళ్ళీ క్రాస్, స్ట్రేట్, బటన్ హోల్కి మాదిరిగా లాగుతారు కదా దానికి లాగినట్టుగా ఈ విధంగా లాగండి. స్మాల్ చైన్, క్రాస్, స్ట్రేట్, క్రాస్, స్మాల్ చైన్, క్రాస్, స్ట్రేట్, బటన్ హోల్కి లాగినట్టుగా లాగేసి మీరు ఇక్కడ నాటి వేసేసుకుని ఈ విధంగా మీకు స్ట్రిప్డ్ బటన్ హోల్ స్టిచ్ అనేది వస్తుంది. ఇప్పుడు వై స్టిచ్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. జస్ట్ ఈ విధంగానే కానీ ఇక్కడ మీకు స్మాల్ చైన్స్ తీసుకున్నారు కదా, ఆ స్మాల్ చైన్స్ అనేవి రావు. ఫస్ట్ క్రాస్ స్టిచ్, తర్వాత స్ట్రేట్ స్టిచ్, మీరు బటన్ హోల్కి లాగినట్టుగా వెనకాలకి లాగండి. ఇక్కడ మీరు స్మాల్ చైన్ వేశారు కదా స్ట్రిప్డ్ బటన్ హోల్కి, దీనికి వేయకుండా ఈ విధంగా క్రాస్ తీయండి. స్ట్రేట్ బటన్ హోల్, ఈ విధంగా మీకు వై స్టిచ్ అనేది వస్తుంది. మరి ఇక్కడ నాట్ వేసేసుకుందాం. చోటి స్టిచ్ ఏ విధంగా కుట్టాలో నేర్చుకున్నాము. మీరు ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఒక స్మాల్ రింగ్ తీయండి చైన్, తర్వాత కొంచెం పెద్ద రింగ్ తీయండి, ఇక్కడే స్మాల్ రింగ్. ఇప్పుడు బటన్ హోల్కి వెనకాలకి వస్తారు కదా అదే విధంగా వచ్చేయండి ఇక్కడికి. ఇక్కడే మళ్ళీ ఒక స్మాల్ రింగ్. ఇప్పుడు ఈ సైడ్కి ఇక్కడే ఒక స్మాల్ రింగ్, మళ్ళీ బ్యాక్కి, మళ్ళీ రైట్ సైడ్ తీయండి స్మాల్ రింగ్, బ్యాక్ వచ్చేయండి, ఇక్కడే తీయండి. ఇప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అయిపోయిన తర్వాత ఇక్కడే ఒక స్మాల్ రింగ్ తీసి వెనకాలకి రాకండి, ఈ సైడ్కి వెళ్ళండి, ఇక్కడే ఒక రింగ్ తీయండి. రింగ్ తీసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెనకాలకి రండి. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్లో తీసుకోండి ఈ రింగ్స్ అనేవి. ఇక్కడే ఒక చిన్న రింగ్, మళ్ళీ సైడ్కి తీసి అక్కడే ఒక చిన్న రింగ్ తీసి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ రండి. మళ్ళీ కొంచెం గ్యాప్, అక్కడే ఒక చిన్న రింగ్, సైడ్కి అక్కడే ఒక చిన్న రింగ్, మళ్ళీ బ్యాక్కి. ఈ విధంగా మీకు చోటి స్టిచ్ వస్తుంది. మీరు బోర్డర్లో వన్ లైన్ ఇది వేసుకుంటే సరిపోతుంది.
మీకు ఇది పొడవు తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు మీరు ఇంకో చైన్ ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకుని ఇలా లాగితే మీకు డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది కింద. ఈ విధంగా మీకు చోటి స్టిచ్ అనేది వస్తుంది. మీరు ఈ విధంగా ఎండ్ చేసేయాలి. ఇక్కడ నాట్ వేసేసుకోండి. మీకు ఈ విధంగా చోటి స్టిచ్ అనేది వస్తుంది.